చిలుకూర్ బాలాజీ దేవాలయం, హైదరాబాద్. అవలోకనం. చిలుకూర్ బాలాజీ దేవాలయం హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలుకూర్ అనే సుందరమైన గ్రామంలో ఉంది. దీనిని వీసా టెంపుల్ అని కూడా పిలుస్తారు. మరియు వికారాబాద్ రోడ్డుకు సమీపంలోని ఉస్మాన్ సాగర్ సదస్సు ఒడ్డున అందంగా ఉంది. శ్రీదేవి మరియు భూదేవిలతో పాటు అధిష్టాన దేవత అయిన బాలాజీ వెంకటేశ్వర స్వామికి నమస్కరించడం వలన యుఎస్ఏ వీసా పొందాలనే మీ కోరికలను తీర్చగలరని నమ్ముతారు. ఈ ఆలయంలో వీసా బాలాజీ లేదా వీసా దేవుడు ఉంటాడు. వీసా దరఖాస్తులను తిరస్కరించిన కొంతమంది విద్యార్థులు వారి దరఖాస్తులను ఆమోదించడానికి మాత్రమే ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసిన సంఘటనలో విశ్వాసం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చిలుకూర్ బాలాజీ ఆలయం లేదా చిలుకూర్ బాలాజీ ఆలయం, దీనిని కొన్నిసార్లు సూచిస్తారు. ఇది తెలంగాణలోని పురాతనమైనదిగా కూడా ప్రసిద్ధి చెందింది. మరియు భక్త రామదాసు యొక్క మేనమామలు మాదన్న మరియు అక్కన్నల కాలంలో అర్ధ సహస్రాబ్ది క్రితం నిర్మించబడిందని నమ్ముతారు. చిలుకూర్ బాలాజీ భారతదేశంలోని ఏకైక ఆలయం. ఇది ప్రభుత్వ నియంత్రణకు దూరంగా ఉంది మరియు దాని భక్తుల నుండి ఎటువంటి ద్రవ్య విరాళాలను అంగీకరించదు. ఈ దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందంటే ప్రతివారం దాదాపు 75,000 నుండి 1,00,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. చిలుకూర్ బాలాజీ దేవాలయం గురించి మరింత. చిలుకూర్ బాలాజీ దేవాలయం చరిత్ర మరియు పురాణం. ఇది హైదరాబాద్లోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు భక్త రామదాసు మేనమామలు మాదన్న మరియు అక్కన్నల కాలంలో నిర్మించబడినదిగా పరిగణించబడుతుంది. వివిధ నమ్మకాలు మరియు పురాతన కథనాల ప్రకారం చిలుకూర్ బాలాజీ ఆలయాన్ని ప్రతి సంవత్సరము తిరుపతి సందర్శించే ఒక భక్తుడు నిర్మించాడు. అయితే ఒకానొక సందర్భంలో తీవ్ర అస్వస్థ కారణంగా చేయలేకపోయాడు. అతని విశ్వాసంతో కదిలిపోయిన వెంకటేశ్వరుడు అతని కలలో కనిపించారు. మరియు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలతో పాటు తన విగ్రహాన్ని కనుగొని ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అటువంటి సంఘటనలకు భక్తుడు కదిలిపోయాడు మరియు భగవంతుడు సూచించిన ప్రదేశంలో ఒక పుట్టుమచ్చని చూశాడు. ఆ విధంగా అతను తన గొడ్డలి లార్డ్ బాలాజీ విగ్రహాన్ని తాకే వరకు తవ్వడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా గాయాల నుండి రక్తం ప్రవహించడం ప్రారంభించింది. నేల ఎర్రగా మారుతుంది. భక్తుడు ఆ ప్రాంతాన్ని పాలతో నింపమని సూచించే ఆధ్యాత్మిక స్వరం విన్నాడు. దీని ఫలితంగా శ్రీదేవి మరియు భూదేవితో కలిసి భూమి నుండి బాలాజీ విగ్రహాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడు ఏ కారణం చేతనైనా తిరుపతిని సందర్శించలేని భక్తులందరికీ తన అనుగ్రహాన్ని పంచడానికి చిలుకూరులో అందుబాటులో ఉన్నారు. ఈ ఆలయం సిల్వాన్ పరిసరాలలో ఏర్పాటు చేయబడింది మరియు
ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత. చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఇతర దేవతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బాలాజీ దేవస్థానంలో వెళ్ళిన భక్తాదులకు మార్గం మధ్యలో వేప చెట్టు కనిపిస్తుంది. అక్కడ ముడుపు కట్టడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసారని చెబుతూ ఉంటారు. ప్రత్యేకతలు. చిలుకూరు బాలాజీ ఆలయం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడ పూజారులు భక్తుల నుండి కానుకలు హుండీ రూపంలో డబ్బు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఇక్కడ పూజారులు తమ స్వంత స్వయం కృషితో ద్వారా ఆలయ నిర్వహణ చేస్తున్నారు. చాలామంది భక్తులు ముఖ్యంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వచ్చిన భక్తాదులకు ఇక్కడి స్వామివారికి ఈ కోరికను నెరవేర్చుతారని నమ్ముతారు. ప్రదక్షిణలు. భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణాలు మొదట చేస్తారు. వారి కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు శనివారం శుక్రవారం భక్తాదులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని ఎక్కువ నమ్ముతారు. పవర్ఫుల్ దేవుడుగా భావిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు రావాలని ఈ దేవాలయం దగ్గరకు వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారు. తీర్చుకున్న తర్వాత కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో ధ్వజారోహణం. గరుడ ముద్ద తినడం వల్ల సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ ఎక్కువ నమ్ముతారు. ఇంత విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందండి. చిలుకూరు బాలాజీ ఆలయ సమయాలు. చిలుకూరు బాలాజీ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 5 నుండి రాత్రి 8 వరకు. ఆలయం వారమంతా తెరిచి ఉంటుంది. ఇంకా ఏవైనా మీకు కావలసిన వీడియోస్ సజెస్ట్ చేస్తే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.